యెషయా గ్రంథము 37వ అధ్యాయము. హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గొనెపట్ట కట్టుకొని యెహోవా మందిరమునకు పోయి గృహ నిర్వాహకుడగు ఎల్యాకీమును, శాస్త్రియగు షబ్నాను, యాజకులలో పెద్దలను, ఆమోజు కుమారుడును, ప్రవక్తయునైన యెషయా యొద్దకు పంపెను. వీరు గోనెపట్ట కట్టుకొనిన వారై అతని యొద్దకు వచ్చి అతనితో ఇట్లనిరి, హిజ్కియా సెలవిచ్చినదేమనగా, ఈ దినము శ్రమయు శిక్షయు దూషణయు గల దినము. పిల్లలు పుట్టవచ్చిరిగాని కనుటకు శక్తి చాలదు. జీవము గల దేవుని దూషించుటకై అషూరు రాజైన తన యజమానుని చేత పంపబడిన రబ్షాకే పలికిన మాటలు నీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి నీ దేవుడైన యెహోవాకు వినబడియున్న ఆ మాటలను బట్టి ఆయన అషూరు రాజును గద్దించునేమో. కాబట్టి నిలిచిన శేషము కొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయుము. రాజైన హిజ్కియా సేవకులు యెషయా యొద్దకు రాగా యెషయా వారితో ఇట్లనెను, మీ యజమానునికి ఈ మాట తెలియజేయుడి, యెహోవా సెలవిచ్చినదేమనగా, అషూరురాజు సేవకులు నన్ను దూషింపగా నీవు వినిన మాటలకు భయపడవద్దు. అతనిలో ఒక ఆత్మను నేను పుట్టింతును, వదంతి విని తన దేశమునకు వెళ్లిపోవును. అతని దేశమందు ఖడ్గము చేత అతనిని కూలజేయదును. అషూరురాజు లాకీషు పట్టణమును విడిచి వెళ్లి లిబ్నా మీద యుద్దము చేయుచుండగా రబ్షాకే పోయి అతని కలుసుకొనెను. అంతట కూషురాజైన తిర్హాక తన మీద యుద్దము చేయుటకు వచ్చినని అషూరురాజునకు వినబడినప్పుడు అతడు హిజ్కియా యొద్దకు దూతలను పంపి ఇలాగు ఆజ్ఞ ఇచ్చెను, యూదారాజుకు హిజ్కియాతో ఇలాగు చెప్పుడి, యెరూషలేము అషూరురాజు చేతికి అప్పగింపబడదని చెప్పి నీవు నమ్ముకొనియున్న నీ దేవుని చేత మోసపోకుము. అషూరురాజులు సకల దేశములను బొత్తిగా నశింపజేసిన సంగతి నీకు వినబడినది గదా. నీవు మాత్రము తప్పించుకుందువా? నా పితరులు నిర్మూలము చేసిన గోజానువారుగాని, హారానువారుగాని, రజపులుగాని, తెలస్సారులో నుండిన ఏదెనీయులుగాని తమ దేవతల సహాయము వలన తప్పించుకునిరా? హమాతురాజు ఏమాయను, అర్పాదురాజును, సెపర్వయ్యూము, హేనా, ఇవ్వా అను పట్టణముల రాజులను ఏమైరి అని వ్రాసిరి. హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకుని చదివి యెహోవా మందిరములోనికి పోయి యెహోవా సన్నిధిని దాని విప్పి పరచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశెను, యెహోవా కెరూబుల మధ్యను నివసించుచున్న ఇశ్రాయేలీల దేవ, భూమ్యాకాశములను కలుగజేసిన అద్వితీయ దేవ, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడు వయ్యున్నావు. సైన్యములకధిపతివగు యెహోవా చెవియొగ్గి ఆలకించుము, యెహోవా కన్నులు తెరచి దృష్టించుము. జీవము గల దేవుడు వైన నిన్ను దూషించుటకై సన్హెరీబు పంపిన వాని మాటలను చెవినిబెట్టుము. యెహోవా అషూరు రాజులు ఆ జనములను వారి దేశములను పాడుచేసి వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుడు కాక మనుషుల చేత చేయబడిన కర్రలు రాళ్లు గాని దేవతలు కావు. కనుక వారు వారిని నిర్మూలము చేసిరి. యెహోవా లోకమందున్న నీవే నిజముగా నీవే అద్వితీయ దేవుడు అయిన యెహోవావని సమస్త జనులు తెలుసుకొనున్నట్లు అతని చేతిలో నుండి మమ్మను రక్షించుము. అంతటా ఆమోజు కుమారుడైన యెషయా హిజ్కియా యొద్దకు ఈ వర్తమానము పంపెను. ఇశ్రాయేలీల దేవుడగు యెహోవా సెలవిచ్చినదేమనగా, అషూరురాజైన సన్హెరీబు విషయమందు నీవు నా ఎదుట ప్రార్థన చేసితివే. అతని గూర్చి యెహోవా సెలవిచ్చుమాట ఏదనగా, సీయోను కుమారి అయిన కన్యక నిన్ను దూషణ చేయుచున్నది, ఆమె నిన్ను అపహాస్యము చేయుచున్నది. యెరూషలేము కుమారి నిన్ను చూచి తల ఊచుచున్నది. నీవు ఎవరిని తిరస్కరించితివి, ఎవరిని దూషించితివి? నీవు గర్వించి ఎవరిని భయపెట్టితివి? ఇశ్రాయేలీల పరిశుద్ధ దేవుణ్ణే కదా నీ దూతల చేత యెహోవాను తిరస్కరించి నీవీలాగు పలికితివి. నా రథముల సముదాయముతో నేను పర్వత శిఖరముల మీదికిని, లెబానోను పార్శ్వములకును ఎక్కియున్నాను. ఎత్తుగల దాని దేవదారు వృక్షములను, శ్రేష్టమైన సరళ వృక్షములను
నరికివేసియున్నాను. వాని దూరపు సరిహద్దులలోనున్న సత్రములలోనికిని, కర్మెలు ఫలవంతములగు క్షేత్రమైన అడవిలోనికిని ప్రవేశించియున్నాను. నేను త్రవ్వి నీళ్లు పానము చేసియున్నాను. నా అరకాలి చేత నేను దిట్టమైన స్థలముల నదులనన్నిటినీ ఎండిపోజేసియున్నాను. నేనే పూర్వమందు వీటిని కలుగజేసితిననియు, పురాతన కాలమందే దీని నిర్ణయించితిననియు నీకు వినబడలేదా? ప్రాకారములు గల పట్టణములను నీవు పాడు దిబ్బలుగా చేయుట నా వలననే సంభవించినది. కాబట్టి వాటి కాపురస్తులు బలహీనులై జడిసిరి, విభ్రాంతి నొంది పొలములోని గడ్డి వలెను, కాడవేయని చేలవలెను ఐరి. నీవు కూర్చుండుటయు బయలు వెళ్ళుటయు లోపలికి వచ్చుటయు నామీద వేయు రంకెలను నాకు తెలిసేయున్నవి. నామీద నీవు వేయు రంకెలను నీవు చేసిన కలహమును నా చెవులలో జొచ్చెను. నా గాలము నీ ముక్కునకు తగిలించెదను, నా కళ్ళెము నీ నోటిలో పెట్టి నిన్ను మళ్లించెదను. నీవు వచ్చిన మార్గముననే నిన్ను మళ్లించెదను. మరియు యెషయా చెప్పినదేమనగా, హిజ్కియా నీకిదే సూచనయగను, ఈ సంవత్సరమందు దాని అంతటా అదే పండు ధాన్యమును, రెండవ సంవత్సరమందు దాని నుండి కలుగు ధాన్యమును మీరు భుజింతురు, మూడవ సంవత్సరమున మీరు విత్తనము విత్తి చేలు కోయిదురు, ద్రాక్షతోటలు నాటి వాటి ఫలముననుభవించుదురు. యూదావంశములో తప్పించుకొనిన శేషము ఇంకనూ క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును. శేషించువారు యెరూషలేములో నుండి బయలుదేరుదురు, తప్పించుకొనిన వారు సియోను కొండలో నుండి బయలుదేరుదురు. సైన్యములకధిపతియగు యెహోవా ఆసక్తి దీని నెరవేర్చును. కాబట్టి అష్షూరు రాజును గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా, అతడు ఈ పట్టణములోనికి రాడు, దానిమీద ఒక బాణమైనా ప్రయోగింపడు, ఒక కేడెమునైనా దానికి కనపరచడు, దాని ఎదుట ముట్టడి దెబ్బ కట్టడు. ఈ పట్టణము లోపలికి రాక తాను వచ్చిన మార్గముననే అతడు తిరిగిపోవును. ఇదే యెహోవా వాక్కు. నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. అంతట యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో 185,000 మందిని మొత్తెను. ఉదయమున జనులు లేవగా వారందరూ మృత కళేబరములుగా ఉండిరి. అష్షూరు రాజైన సన్హెరీబు తిరిగిపోయి నీనెవే పట్టణమునకు వచ్చి నివసించిన తరువాత అతడు నిస్రోకు అను తన దేవత మందిరమందు బ్రొక్కుచుండగా, అతని కుమారులైన అద్రమ్మెలకును షెరజురును ఖడ్గముతో అతని చంపి అరారాతు దేశములోనికి తప్పించుకొనిపోయిరి. అప్పుడు అతని కుమారుడైన ఎసర్హద్దోను అతనికి మారుగా రాజాయిను.